వెల్కమ్ టు స్కాప్టాఫెల్ గ్లేషియర్స్. వావ్, డైమండ్ బీచ్ అయితే అసలు అదిరిపోయింది. చాలా లైట్ వెయిట్ ఉంది, మనకి రామసేతు ఉంది కదా, ఆ టైపు రాక్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను, అండ్ వెల్కమ్ టు ఐస్లాండ్. ఈ రోజు అయితే వెరీ బిగ్గెస్ట్ గ్లేసియర్స్ అండ్ ఆల్సో ఐస్బర్గ్స్ ఏరియాలో ఉన్నాను. ఈ రోజు మన వీడియోలో ఈ సరౌండింగ్ ప్లేస్ అన్ని కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. నైట్ మేనేజ్ చేసుకుని వచ్చేసరికి అబౌట్ 10:40 అయిపోయింది. క్లాస్టర్ హాఫ్ అనేసి ఒక గెస్ట్ హౌస్ లో నైట్ స్టే చేశాను, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. గెస్ట్ రూమ్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ టైప్ లో ఇచ్చారు, ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచారు, మనం సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. దాంతో పాటు హ్యాపీ ఆరెంజ్ అంట. థ్యాంక్ యూ. నేను స్టే చేసిన గెస్ట్ హౌస్ పక్కనే ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సరౌండింగ్ ప్లేస్ అయితే సూపర్బ్ ఉన్నాయి. ఇక్కడ లెట్స్ గో. ఆన్ ది వేలో ఈ ల్యాండ్స్కేప్ కనిపించింది, అసలు డిఫరెంట్ ప్లానెట్ లా అనిపిస్తుంది బట, అసలు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా. అసలు ఇలాంటి క్వైట్ ప్లేసెస్ లో వాక్ చేస్తే నేచర్తో రియల్గా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది, అండ్ మనకు కూడా అసలు అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది, మనం హైక్ స్టార్ట్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. మై నేమ్ ఇస్ సాగర్. నైస్ మీటింగ్ ఇవ్వాలా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ ఫాలో ది S1. ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ స్కాప్టాఫెల్ ఇక్కడ ఉన్నాము, అండ్ ఈ ఏరియా అంతా కూడా ఈ పర్టికులర్ నేషనల్ పార్క్ లోకి వస్తుంది. సో ఇదంతా కూడా నేషనల్ పార్క్. ప్రస్తుతానికి అయితే స్కాప్టాఫెల్ గ్లేషియర్ దగ్గర ఉన్నాము. ఇవన్నీ కూడా హైకింగ్ ట్రయల్స్ చేయొచ్చు. ఇక్కడైతే రాక్ టైప్ లో కనిపిస్తుంది కదా, ప్యూమిస్ అని పిలుస్తారు. చాలా లైట్ వెయిట్ ఉంది, మనకి రామసేతు ఉంది కదా, ఆ టైపు రాక్స్ వాటర్లో వేస్తే పైకి ఫ్లోట్ అవుతాయన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంది. 1362 వాల్కానిక్ ఎరప్షన్స్లో ఇవి బయటికి వచ్చి ఫామ్ అయ్యాయి. ఫైనల్లీ వెల్కమ్ టు స్కాప్టాఫెల్ గ్లేషియర్స్. ఐస్లాండ్ లోనే ది బిగ్గెస్ట్ గ్లేషియర్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ వ్యూ అయితే నిజంగా పిచ్చెక్కింది. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎంత చల్లగా ఉన్నా సరే, డిస్పైట్ ది వెదర్, ఇక్కడైతే నేటివ్ మ్యామల్స్ ఆర్టిక్ ఫాక్సెస్ అయితే కనిపిస్తాయి. వ్యూ అయితే నిజంగా పిచ్చెక్కింది. ఐస్లాండ్ లో బెస్ట్ గ్లేషియర్స్ చూడాలన్నా, ఆల్సో ఐస్బర్గ్స్ చూడాలన్నా, స్కాప్టాఫెల్ గ్లేషియర్స్ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్స్ అన్నమాట. నా లైఫ్ లో నేనైతే ఫస్ట్ టైం ఐస్బర్గ్స్ అండ్ గ్లేషియర్స్ చూస్తున్నాను, ఇంత క్లోజ్ నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ వాటర్ కోల్డ్గా ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూద్దాం అనేసి కిందకు వచ్చాను, బట్ మీరైతే చేయకండి, వెరీ డేంజరస్ ఇది. ఊ, చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను నించున్న ఏరియా మొత్తం కూడా వాటర్ ఉంటుంది, గ్లేషియర్స్ కరిగిపోయి ఇక్కడంతా వాటర్ ఫామ్ అవుతాయి. మనకు ఆపోజిట్ కనిపిస్తాయి కదా చిన్న చిన్న ఐస్బర్గ్స్, అవన్నీ గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. కాబట్టి ఐస్లాండ్ లో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే నేచర్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అండ్ ఆల్సో మన లైఫ్లో వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాకైతే ఇలాంటివి చూస్తే అసలు నిజంగా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయ దానికి జస్టిఫికేషన్ చేయలేకపోతున్నాను. డెఫినెట్గా ఇవైతే లైఫ్ టైంలో మంచిగా గుర్తుంచుకునే మెమొరీస్ అనే చెప్పుకోవచ్చు.
ఈ సరౌండింగ్ ప్లేస్ అని కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హైకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. చాలా మంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ పక్కనే స్వాటీ ఫాల్ వాటర్ ఫాల్స్ అని కూడా ఉంది. అండ్ అదైతే పైనుంచి ఇలా వాక్ హైక్ చేస్తూ వెళ్ళాలి. కంప్లీట్ గా అదర్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఈ గ్లేషియర్ ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్ లో నిజంగా గుర్తుండిపోద్ది. అండ్ వన్ ఆఫ్ ది యూనిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట నాకైతే. ఈ గ్లేషియర్స్ మొత్తం వాక్ చేయొచ్చు. అండ్ ఒక ఏరియా వరకు పర్మిటెడ్ ఉంటుంది. అండ్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే క్యాంపింగ్ కూడా పర్మిటెడ్. ఇక్కడ పార్కింగ్ పే చేసే దగ్గర క్యాంపింగ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కార్ ప్లస్ క్యాంపింగ్ రెండు సెలెక్ట్ చేసుకుంటే దానికి సెపరేట్ గా చార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే వెరీ ఇంట్రెస్టింగ్ గా గ్లేషియర్ వాకింగ్ అండ్ ఆల్సో ఐస్ క్లైంబింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయి. ముందే ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. చూసారా ఐస్లాండ్ లో వైల్డ్ మష్రూమ్. ఇంట్రెస్టింగ్ గా చికెన్ బిర్యానీ దొరికింది. ల్యాంబ్ సూప్ ఇంతకు ముందు చెప్పాను కదా, అది వెరీ ఫేమస్. అండ్ సమోసాస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎ చేంజ్ ఐస్లాండ్ లో బిర్యానీ దొరికింది. వేడివేడిగా ఉంది. మసాలా రైస్ లాగా ఉంది, బట్ మన టేస్ట్ అయితే రాదు. ఐస్లాండ్ లో ల్యాంబ్ సూప్ అయితే వెరీ ఫేమస్. మీరు ఐస్లాండ్ విజిట్ చేస్తే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ మన సూప్స్ లాగా వెరీ స్పైసీ ఏమి ఉండదు. కావాలంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రెడ్ టాపింగ్స్ చేశాను అనమాట మిక్స్ చేయడానికి. మన వీడియోలో నెక్స్ట్ అప్ అయితే డైమండ్ బీచ్. ఇదైతే నేచర్ లో ఒక వండర్ అనే చెప్పుకోవచ్చు. వావ్, డైమండ్ బీచ్ అయితే అసలు అదిరిపోయింది. అసలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, చూసారా? వావ్, ఎన్ని ఉన్నాయి అసలు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గ్లేషియర్స్ ముక్క ముక్కలు అయిపోయాయి అన్నమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. వావ్, అసలు చూసారా ఎన్నోటి ఉన్నాయో బీచ్ మొత్తం. ఏమున్నాయి డైమండ్ బీచ్ లో ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తాను. ఇక్కడ బీచ్ లో వాటర్ కూడా చాలా కోల్డ్ ఉంటాయి. మనం చాలా కేర్ఫుల్ గా కూడా ఉండాలి. అసలు ఈ స్ట్రెచ్ మొత్తం అసలు ఎలాగైనా ఉంది. కొన్ని డ్రీమ్స్ అన్బిలీవబుల్ ఉంటాయి. నాకైతే ఇది నిజంగా డ్రీమ్ లానే అనిపిస్తుంది. ఇది చూసారా డిఫరెంట్ డిజైన్. ఎవరు క్రియేట్ చేశారంటే నేచర్ క్రియేట్ చేసింది దీన్ని. సన్లైట్ పడితే కంప్లీట్ గా షైనింగ్ అవుతుంది అన్నమాట. గ్లేషియర్ నుంచి కరిగొచ్చి బీచ్ లోకి వెళ్ళి మళ్ళీ కెరటాలు పోస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక యూనిక్ డిజైన్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఎడ్జెస్ కూడా కొంచెం షార్ప్గా ఉంటాయి, చూసుకోవాలి మనం. నిజంగా చూస్తుంటే అన్బిలీవబుల్ ఉంది. ఈ వాటర్ చూసారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సడన్గా ముందుకు వస్తుంది. ఐస్లాండ్ రింగ్ రోడ్లో డైమండ్ బీచ్ అయితే ఒక న్యాచురల్ వండర్ అనే చెప్పుకోవచ్చు. మీరు రింగ్ రోడ్లో ట్రావెల్ చేస్తే డెఫినెట్గా విజిట్ చేయండి. బ్లాక్ డైమండ్ బీచ్లో నా పేరు రాస్తాను. పెద్ద కెరటాలు వస్తే చెరిగిపోద్ది. దేర్ యు గో, ఐస్లాండ్లో మన స్టాంప్ వేసాము. ఐస్లాండ్లో కొన్ని ప్లేసెస్ అయితే అన్రియల్ ఉన్నాయి. అందులో డైమండ్ బీచ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐస్బర్గ్స్ కనిపిస్తాయి కదా, ఇవన్నీ కూడా పక్కనే ఉన్న గ్లేషియర్లో సెపరేట్ అయిపోయి టువర్డ్స్ బీచ్ వైపు వచ్చేస్తాయన్నమాట. అండ్ మనకైతే ఇది ఒక స్పెక్టాక్యులర్లా కనిపిస్తాయి. బిట్స్ అండ్ పీసెస్ అంటే చిన్న చిన్న స్మాల్ స్మాల్ ఐస్బర్గ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టక్ అయిపోయి ఉంటాయి. అండ్ ఎవెన్చువల్లీ బీచ్లో కలిసిపోతాయన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో ఈ ఐస్బర్గ్స్ మీద సీల్స్ కూడా కనిపిస్తాయంట అప్పుడప్పుడు. నేను పట్టుకున్న ఐస్ అయితే ఆల్మోస్ట్ 800 to 1000 years ఓల్డ్ ఉంటుందంట. సో ఈ ఐస్బర్గ్స్ అన్నీ కెరటాలకి కొట్టుకొని ఈ టైప్ ఆఫ్ డైమండ్స్ టైప్లో క్రియేట్ అవుతాయి. నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇదైతే చాలా హెవీగా ఉంది. ఆల్మోస్ట్ 800 to 1000 years ఓల్డ్ ఉంటుందంట ఇది. ఐస్బర్గ్స్ క్లోజ్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలాంటి స్పీడ్ బోట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది బుడ్డోళ్ళు ఉన్నారు, అసలు మోయలేకపోయినా అవి స్టిల్ ఎత్తడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఫోటోలు తీసుకునే వాళ్ళు అయితే పండ చేసుకుంటున్నారు. ఎన్ని పిక్చర్స్ కావాలంటే అని తీసుకుంటున్నారు. అక్కడైతే చాలా బర్డ్స్ కనిపిస్తాయి కదా, ఆర్టిక్ టర్న్ అని పిలుస్తారు. ఇక్కడే కనిపిస్తాయి. అండ్ అబౌట్ 12 years నుంచి 13 years బతుకుతాయంట. చాలా డిస్టెన్స్ మైగ్రేట్ అవుతాయంట. అండ్ డిస్టెన్స్ ని మెజర్ చేయాలంటే వాటి లైఫ్ టైమ్ లో 3 times 3 నుంచి బ్యాక్ కి ట్రావెల్ చేస్తాయంట. చిన్న బర్డ్స్ టైప్ లో ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి రిమోట్ ఐస్లాండ్ వండర్స్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఆర్టిక్ టర్న్ అని కనిపించి చెప్పాను కదా, అది కనిపిస్తుంది. ఐస్బర్గ్స్ ఉన్నాయి. ఈ డైమండ్ అంటే క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఐస్ క్రిస్టల్స్ కనిపిస్తాయి. బ్లాక్ శాండ్ ఉన్నాయి. ఆల్సో సమ్ టైమ్స్ డిఫరెంట్ వైల్డ్ లైఫ్ కూడా కనిపిస్తుంది అంటే.